ఏబిఎన్ ఛానల్లో ఇద్దరు కృష్ణులు నిధి టీవీని టార్గెట్ చేశారు. దమ్మున్న ఆర్కే భయపడ్డాడేంటి అనే పేరుతో నిధి టీవీలో అప్లోడ్ చేసిన వీడియో మీద వెంకటకృష్ణ చిందులు తొక్కారు. జగన్ మీదున్న 11 కేసులు సుమోటోగా తీసుకున్న విషయం ప్రభుత్వం కంటే ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఎలా తెలిసింది అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో భయపడ్డ ఏబిఎన్ తన యూట్యూబ్ ఛానల్లో 11 కేసుల గురించి వెంకటకృష్ణ చేసిన డిబేట్ వీడియోను ప్రైవేట్ చేసింది. అడ్వకేట్ జనరల్ చేసిన కామెంట్ల నేపథ్యంలో సహజంగానే ఏబిఎన్ డిబేట్లో ఏం జరిగిందన్నది తెలుసుకోవటానికి నిధి టీవీ ప్రయత్నించింది. కానీ ఏబిఎన్ యూట్యూబ్లో ఆ డిబేట్ కనిపించకపోవడంతో ఆ మొత్తం వివరాలను విశ్లేషిస్తూ దమ్మున్న ఆర్కే భయపడ్డాడేంటి అనే పేరుతో ఒక వీడియో చేసి నిధి టీవీలో అప్లోడ్ చేయటం జరిగింది. దమ్మున్న ఛానలే అయితే ఆ డిబేట్ని ఎందుకు ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది? తప్పు చేయకపోతే ఎవరికీ కనిపించకుండా ఎందుకు దాచాల్సి వచ్చింది? అసలు ప్రభుత్వానికంటే ముందే తెలియటాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాలను వీడియోలో నిధి టీవీ ప్రస్తావించింది. ఈ వీడియోను చూసిన వెంటనే దొరికిపోయామని భావించిన ఏబిఎన్ తిరిగి ఆ వీడియోను పబ్లిక్ చేసింది. వీడియో యూట్యూబ్లో ఉందని, మీరు మా మీద చేసిన ఆరోపణలు కరెక్టు కాదని, వెంటనే మీరు పెట్టిన దమ్మున్న ఆర్కే భయపడ్డాడేంటి అనే వీడియోను తొలగించాలని వెంకటకృష్ణ నిధి టీవీ ప్రతినిధులను కోరారు. నిధి టీవీ స్పందించకపోయేసరికి సాయంత్రం తన డిబేట్లో నిధి టీవీ మీద, దాని యాజమాన్యం మీద నోరేసుకు పడిపోయారు. నీలి మీడియా, బ్లూ ఫిల్మ్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వెంకటకృష్ణ గారు, ఆయనతో మాట్లాడిస్తున్న ఆర్కే గారు, మీ ఏబిఎన్ ఛానల్ రేటింగుల కోసం రాజ్భవన్ రాసలీలలు అంటూ మీ స్వీయ దర్శకత్వంలో జరిగిన బూతు భాగోతాన్ని చిత్రీకరించి ప్రసారం చేయడాన్ని ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అవి బ్లూ ఫిల్ములు కాదా? ఓహో, మీరు ఎల్లో ఫిల్ములు అంటారేమో. రేటింగులు పెంచుకోవటానికి రాత్రిపూట మిడ్ నైట్ మసాలాలు ప్రసారం చేసిన రోజులు మర్చిపోయినట్టుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్ట వెనకటికెవడో. అలా ఉంది రాధాకృష్ణ తీరు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు వ్యవహరించే ఆంధ్రజ్యోతి ఏబిఎన్నే చెప్పాలి. సిగ్గు ఎగ్గుల గురించి, విలువలు వలువల గురించి, నీతి నిజాయితీ గురించి పచ్చ చొక్కాలు వేసుకుని రాసే ప్రతి రాత, పలికే ప్రతి పలుకు చంద్రబాబు కోసమే అని లోకల్లో తెలియనిదెవరికి? దేవేందర్రెడ్డి కాదు భాష మార్చుకోవలసింది. కొత్త పలుకు పేరుతో విషపు పలుకులు పలికే రాధాకృష్ణకు చెప్పండి రాత మార్చుకోమని. జనం ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా లేకుండా ప్రతి వారం ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ, జనమేదో చేయరాని ఘోరం చేసినట్టు జనాన్ని తిడుతూ, చంద్రబాబుకు అన్యాయం జరిగిపోతోందని, తెలుగుదేశం అంతరించిపోతోందని ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయే రాధాకృష్ణకు చెప్పండి జనం కోసం పనిచేయమని, పచ్చ కళ్లద్దాలు తీసి లోకాన్ని చూడమని, ప్రజల కోసం రాయండి, సాటి మీడియా మీద ఆరోపణలు చేయటం కరెక్టు కాదు అంటున్నారు వెంకటకృష్ణ గారు. ఆయనే ఉంటే తెల్ల చీరెందుకు అన్నట్టు, ప్రజల కోసం మీరు రాస్తే మాకెందుకు ఈ తిప్పలు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పచ్చ చొక్కాలేసుకుని చంద్రబాబు కోసం బానిసత్వం చేస్తుండబట్టే నిధి టీవీ లాంటివి పురుడు పోసుకున్నాయి. ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాసి, ఉన్నవి లేనివి కల్పించి రాసి, ప్రభుత్వంపై పనిగట్టుకుని విష ప్రచారం చేసి ఒక పార్టీకి ఉడిగం చేసే మీరా మాకు నీతులు చెప్పేది? మీ బండారాన్ని, మీ ఎల్లో రాతలను, మీ కుట్ర కథనాలను ప్రజలకు చూపించడానికే నిధి టీవీ పుట్టింది. ప్రజల కోసం రాసే, చూపే మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రాతల్ని దిగంబరంగా నిలబెట్టి చూపాల్సింది మేమే కదా. చివరగా ఒక మాట, దమ్ము అనేది మాటలో కాదు చేతలో ఉంటుంది. ఆ విషయం సీనియర్ మోస్ట్ జర్నలిస్టులమని చెప్పుకునే మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.